ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. రామచంద్రపురంలో సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన బబ్బూరి ఉమాదేవి 5 ఏళ్లలో గ్రామ సమస్యలు పరిష్కరిస్తానని హామీ. కర్నూలు జిల్లా తొలిదశ గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రశాంతం, 83.5% పోలింగ్ నమోదైందని తెలిపిన జిల్లా కలెక్టర్. పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారిని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి. షార్ట్ సర్క్యూట్ జరిగిన షాపులు, దగ్ధమైన కాంప్లెక్స్ ను పరిశీలించిన సిపిఎం బృందం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని దొర్నిపాడు మండలం రామచంద్రాపురం గ్రామ సర్పంచ్ గా బబ్బూరి ఉమాదేవి ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ ప్రజలు, వైసీపీ నేతలు, కార్యకర్తల మధ్య ఆమె ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశలో దొర్నిపాడు మండలంలోని రామచంద్రాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి బబ్బూరి ఉమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఆర్వో వెంకటకృష్ణుడు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉమాదేవితో పాటు వార్డు సభ్యుల చేత పదవీ ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. అంతకుముందు బబ్బూరి ఉమాదేవి భర్త కృష్ణతో కలిసి గ్రామ నడిబొడ్డున ఉన్న బొడ్డురాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బబ్బూరి ఉమాదేవి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో గ్రామంలో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. రామచంద్రాపురం గ్రామానికి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ద్వితీయ మహిళగా బబ్బూరి ఉమాదేవి రికార్డు సృష్టించారు. గతంలో వరలక్ష్మి అనే మహిళ మొదటిసారిగా రామచంద్రాపురం గ్రామానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామచంద్రాపురం గ్రామానికి సంబంధించి సర్పంచ్ పదవికి ఇప్పటి వరకు 3 సార్లు ఏకగ్రీవ ఎన్నికలు జరగడం విశేషం. బబ్బూరి ఉమాదేవి ప్రమాణ స్వీకారం సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంలో ఎక్కడ చూసినా వైసీపీ అభిమానులు, బబ్బూరి అభిమానులు బాణసంచా కాల్చుతూ సందడి చేశారు. మొదటిసారిగా సర్పంచ్గా ఎన్నికైన ఉమాదేవి ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి వెళుతున్న సమయంలో గ్రామ ప్రజలు, వైసీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం గ్రామానికి ఎన్నికైన నూతన సర్పంచ్ బబ్బూరి ఉమాదేవి మాట్లాడుతూ తన విజయానికి కారణమైన ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, గ్రామ పెద్దలకు ఆమె పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో తాను రామచంద్రాపురం గ్రామానికి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యానని చెప్పారు. తాను పదవిలో ఉండే 5 ఏళ్ల కాలంలో గ్రామ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా ప్రజలు తన దృష్టికి తీసుకురావాలని నూతన సర్పంచ్ బబ్బూరి ఉమాదేవి కోరారు. రామచంద్రాపురం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఉమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, గ్రామ పెద్దలు మూల్పూరి దయానందరావు, సింగారెడ్డి, సాయి గోపాలరావు, వెంకటరామిరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, భగవంతరావు, కడియం శ్రీనివాసరావు, బత్తిన హరిబాబు, సుబ్బారెడ్డి నాయుడు, తిమ్మయ్య, శేషగిరిరావు, అంజయ్య, దోనపూడి దయానందరావు తదితరులు పాల్గొన్నారు. రామచంద్రాపురం గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. అనుకోకుండా అతి తక్కువ రోజుల్లో, ఎక్కువ రోజుల్లో దూరంగా ఉండి అతి తక్కువ రోజుల్లో మేము గ్రామ ప్రజలందరూ కలిసి మా ఇన్న పనులను మన్నించి మాకు అందరి సహకారం అందించినందుకు అందరికీ అభినందనలు. ఇన్ని రోజులు దూరం ఉన్నా కూడా అతి తక్కువ వారం రోజులు మమ్మల్ని దగ్గరికి తీసి మా వెంట నడిచినందుకు అందరికీ నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు. గ్రామంలో సమస్యలు, ఇంటికో సమస్య అనేది మా దృష్టికి వచ్చింది. ప్రతి సమస్యను సామరస్యంగా ఈ 5 సంవత్సరాలు ఉండి పరిష్కరించి మీ యొక్క మెప్పు పొందగలని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, గంగుల కుటుంబానికి, అంటే గంగుల నానిగారికి, గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి మాకు సహకరించి మాకు చేదోడు వాదోడుగా నిలిచినందుకు ఆ కుటుంబానికి ఎల్లవేళలా రుణపడి ఉంటారని ప్రార్థిస్తున్నాను. రామచంద్రాపుర గ్రామ ప్రజలకు నేను సర్పంచ్గా ఉన్నందుకు, నా వెంట నడిచి నన్ను ప్రజలందరూ ఏకగ్రీవంగా 5 సంవత్సరాలు ఎన్నుకున్నందుకు వీళ్ళందరికీ నా ధన్యవాదములు. కానీ ఎమ్మెల్యే నాని ఎమ్మెల్సీ
వాకరెడ్డి గారికి ధన్యవాదములు. గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. సమస్య వచ్చిన ముందుండి నడిపిస్తాను. మంచి సర్పంచ్గా ఏ సమస్య వచ్చినా ముందుండి నడిపిస్తాను. కర్నూలు జిల్లాలో తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, జిల్లా ఎస్పీ పకీరప్ప ధన్యవాదాలు తెలిపారు. ఎస్ఈసీ నిబంధనల మేరకు పోలింగ్ ముగింపు టైం 3:30 వరకు పోలింగ్ కేంద్రంలో క్యూలో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించామని ఆయన చెప్పారు. సాయంత్రం 4 నుండి ఓట్ల లెక్కింపు, ముందుగా వార్డు మెంబర్ల అభ్యర్థుల ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు, చివరిగా ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుందని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. ఓట్ల లెక్కింపును ఎస్ఈసీ నిబంధనల మేరకు సంపూర్ణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, పగడ్బందీగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులను, ఎంపీడీఓలను, తహసీల్దార్లను, మండల డివిజన్ లెవెల్ ఎన్నికల అధికారులను, పోలీసు అధికారులను కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి వీరపాండ్యన్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి అనంతరం పోలీసు అధికారులు శాంతి భద్రతల పరిరక్షణలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, విజయోత్సవ సభలు, ఊరేగింపులు, డప్పులు, బాణసంచా కాల్చడం నిషేధమని, పోలీస్ యాక్ట్ 230 సెక్షన్ 144 అమలులో ఉంటుందని ఎస్పీ డాక్టర్ పకీరప్ప తెలిపారు. ఈరోజు మన కర్నూలు జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి సమస్య లేకుండా, ఎలాంటి ఒక వైలెన్స్ అని లేకుండా చాలా పీస్ఫుల్గా కంప్లీట్ అయింది. మొత్తం మనకు ఈ మొదటి విడతలో నోటిఫై చేసిన 193 గ్రామ పంచాయతీలు 52 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవాలయ్యాయి. తర్వాతే 142 గ్రామ పంచాయతీలకి ఈరోజు ఎన్నికలనేది జరిగింది. ఎన్నికల మొత్తం 326,000 మంది ఓటర్స్ ఓటు వేయాల్సి ఉంటే, ఇప్పుడు దాకా వచ్చిన సమాచారం మేరకు దాదాపు 260,000 మంది దాకా ముందుకొచ్చి ఓటు వేయడం జరిగింది. మొత్తం మనకు చూస్తే దగ్గర 81% పోలింగ్ అనేది ఈరోజు జరిగింది. ఇలాంటి కోవిడ్ నిబంధన ఉన్న ఈ సమయంలో కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఓటర్లందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికోసం కృషి చేసిన మా జిల్లా స్థాయి అధికారులందరికీ, మా డివిజన్ స్థాయి, మండల స్థాయి, తర్వాతే ఆర్ఓలు, దెన్ పోలింగ్ స్టేషన్ సంబంధించిన అధికారులు, సిబ్బందులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా కష్టపడి చాలా రోజులుగా నిద్రపోకుండా, రాత్రి పనులు చూడకుండా పనిచేసిన ప్రతి ఒక్కరు, వాళ్ళందరం కూడా దీనికోసం కష్టపడి చేసిన ఆ కృషి మంచి ఫలితాలు ఇచ్చింది. ఆ కృషి చేసిన ప్రతి ఒక్కరికి మరి ఒకసారి అభినందనలు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఈ వరకు ముఖ్యంగా ఈరోజు 12 మండలాలు ఎలక్షన్స్ ఉంటే ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతంలో నాళ్ళగడ్డ ఎలక్షన్స్ జరిగినాయి. ఎక్కడ కూడా అవాంఛ సంఘటన జరగకుండా ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగినాయి. ఇప్పుడు కౌంటింగ్ మొదలైంది. తర్వాత గెలిచే అభ్యర్థికి, ఓడిపోయే అభ్యర్థి కానీ అక్కడ ఉన్న ప్రజలకు మేము చెప్పేటప్పుడు ఎటువంటి ఊరేగింపు కానీ, పార్టీలు బాణసంచ కాల్చడము ఇలాంటి దేనికి కూడా పర్మిషన్ లేదు, కంప్లీట్గా నిషిద్దాం. సో గెలిచిన వ్యక్తి కానీ ఇంకా ఎవరని అలాంటి సెలబ్రేషన్స్ చేయకుండా ప్రశాంతంగా ఉండాలని కర్నూలు పోలీసు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చట్ట వ్యతిరేకమైన చర్యలు వాళ్ళు ఖచ్చితంగా సీరియస్ యాక్షన్. గ్రామ పంచాయతీ ఎన్నికలు 2021 పోలింగ్ సరళిని జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారిని, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి పరిశీలించారు. మంగళవారం ఉదయం పోలింగ్ జరుగుతున్న మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా నంద్యాల మండలం ఐలూరులోని మండల ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారిని, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి ఆకస్మికంగా తనిఖీ చేసి పోలింగ్ సరళిని పరిశీలించారు. నమోదైన పోలింగ్ శాతం, పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ కొరకు చేసిన ఏర్పాట్లను, పీఓ ఏపీఓల పనితీరును, ఓటర్ల కొరకు ఏర్పాటు చేసిన క్యూ లైన్లను, కోవిడ్ నిబంధనల మేరకు జాగ్రత్తలు తీసుకున్నారా లేదా తదితరాలను జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారిని పరిశీలించారు. సర్పంచుల స్థానానికి వార్డు సభ్యులకు సంబంధించిన ఓటర్ స్లిప్పులను ఓటర్లందరికీ పంపిణీ చేశారా లేదా అని ఎంపీడీఓని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏవైనా కంప్లైంట్స్ వచ్చాయా అని అక్కడ పోలింగ్ సిబ్బందిని, ఏజెంట్లను ప్రశ్నించారు.
పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని, ఎలాంటి కంప్లైంట్స్ సమస్యలు రాలేదని పోలింగ్ సిబ్బంది మరియు ఏజెంట్లు ఆమెకు తెలియజేశారు. నమస్కారం. ఈరోజు 9 ఫిబ్రవరి పంచాయత్ ఎన్నికల ఫేజ్ 1లో నంద్యాల డివిజన్లో 10 మండలంలో 10 మండలంలో ఈ ఓటింగ్ జరుగుతుంది. మన ఏరియాలో టోటల్ 122 గ్రామ పంచాయత్స్లో 1203 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మోర్ దెన్ 3 లాక్ ఓటర్స్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ నంద్యాల డివిజన్. 3,23,986 ఓటర్స్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ నంద్యాల. సో అన్ని ప్లేసెస్లో మనము కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో చేస్తున్నాము. తర్వాత ఇక్కడ ఒక వారంలో అక్కడ పెట్టాము. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా, డివిజన్ లెవెల్లో కూడా చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి. సో ఏదైనా ఇష్యూ ఉంటే మనము త్వరగా సాల్వ్ చేస్తాము. అదర్ దెన్ దాట్ అన్ని ప్లేసెస్లో జోనల్ ఆఫీసర్స్, తర్వాత లైజనింగ్ ఆఫీసర్ ఉన్నారు, రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. మటీరియల్ మేనేజ్మెంట్, పర్సనల్ మేనేజ్మెంట్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే త్వరగా అక్కడ సాల్వ్ చేస్తారు. కానీ ఆ తర్వాత ఈ మన హెల్త్ స్టాఫ్ కూడా ఉన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఇద్దరు ఉన్నారు. ఈ మాస్క్ ఇస్తున్నారు, శానిటైజర్ ఇస్తున్నారు. సో అన్ని ప్లేసెస్లో ప్రశాంతంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కర్నూలు నగరంలోని మెడికల్ కళాశాల హాస్టల్కు ఎదురుగా రాజ్ విహార్ వద్ద ఉన్న మహమ్మదియా వక్ఫ్ కాంప్లెక్స్లో మొదటి అంతస్తులోని 5 షాపులు షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధమయ్యాయి. మంగళవారం విద్యుత్ ఘాతానికి మహమ్మదియా కాంప్లెక్స్లో దగ్ధమైన షాపులను సిపిఎం జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గౌస్ దేశాయ్, సిఎస్ రాధాకృష్ణ, నగర కార్యదర్శి ఎం రాజశేఖర్, కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎండి ఆనంద్ బాబు, కేవీ నారాయణ, ఎస్ఏ సుభాన్లతో కలిసి పరిశీలించి షాప్ యజమానులతో జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడుతూ, షార్ట్ సర్క్యూట్ కారణంగా 50 లక్షల రూపాయల విలువ చేసే సామాగ్రి నష్టపోవడంతో పాటు సామాగ్రిని సమకూర్చుకునే వరకు జరిగే రోజువారి వ్యాపారాన్ని సైతం వారు కోల్పోయారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి నష్టపరిహారాన్ని ఇవ్వడంతో పాటు తిరిగి షాపులు ప్రారంభించుకునే విధంగా ప్రత్యేక రుణ సదుపాయాన్ని కల్పించాలని వారు డిమాండ్ చేశారు. దగ్ధమైన షాపులను పరిశీలించిన వారిలో కేవీపీఎస్ జిల్లా నాయకులు సంధ్య, పోగు సత్యం, ఆంధ్ర గురుస్వామి, విజయమ్మ, రాముడు, ఆవాజ్ జిల్లా నాయకులు చోటు, ప్రకృతి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామచంద్రపురంలో సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన బబ్బూరి ఉమాదేవి, 5 ఏళ్లలో గ్రామ సమస్యలు పరిష్కరిస్తానని హామీ. కర్నూలు జిల్లా తొలిదశ గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రశాంతం. 83.5% పోలింగ్ నమోదైందని తెలిపిన జిల్లా కలెక్టర్. పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారిని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి. షార్ట్ సర్క్యూట్ జరిగిన షాపులు, దగ్ధమైన కాంప్లెక్స్ను పరిశీలించిన సిపిఎం బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.